స్థానిక బొమ్మల రామచంద్రరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో సువర్ణ వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆల్ ఇండియా జెమన్ జ్యువెలర్స్ డొమెస్టిక్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ డిసెంబర్ 18-19 తేదీలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందని రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు అడపా శ్రీహరి గౌరవ కార్యదర్శి గంట ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ప్రముఖ ఆటర్ రాహుల్ విచ్చేసి జిఎస్టీపై అవగాహన కల్పించారు. జేమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ తరఫున వెంకటరామన్, శ్రీకాంత్, మల్లేశ్వర రావు, సాంబశివరావు ఎంసీఎక్స్ కమోడిటీ బిజినెస్ పై అవగాహన కల్పించారు. సదస్సులో దినేష్ ప్రసాద్, అల్లు చందు, జానకిరామ్, వీరబాబు, బొడ్డు రామారావు, రమేష్, వెత్స బాల్జీ, దొండపాటి సత్యంబాబు, కె వరదరాజు, దుద్దుపూడి నాని, సప్పారమణ, అడపా రఘు ముఖ్య అతిథులుగా ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ విచ్చేసి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించినట్లు సంఘ సహాయ కార్యదర్శి లక్కోజ్ వీరభద్రరావు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో గోల్డ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వారు డిసెంబర్ 18-19 విజయవాడలో కట్టబోయే గ్రాండ్ ఆభూషణం అన్న జ్యువెలరీ బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్ నిమిత్తం ఒక రోడ్ షో కండక్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమండ్రిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ అంటే హోల్సేలర్స్కి రిటైలర్స్కి కనెక్ట్ చేసే వ్యాపారంలో ఓల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన యొక్క కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అందరినీ జ్యువెలర్స్ నిల్లో ఇన్వాల్వ్ చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని రెండు విభాగాలు విభజించారు. ఒకటి గోల్డ్ ఎగ్జిబిషన్, రెండోది ఆడిటర్ రాహుల్ గారు దీని మీద జిఎస్టీ అండ్ హాల్ మార్కింగ్ మీద ఆయన యొక్క అనుభవం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఏదైతే వ్యాపారస్తులకి అనుమానాలు కానీ ఏమైనా ఇతర క్వశ్చన్స్ ఉంటే దాని మీద నివృత్తి చేసే క్వశ్చనర్ కూడా ఈరోజు డెవలప్ చేయడం అయింది. ముఖ్యంగా మా వ్యాపారస్తులందరికీ గోల్డ్ బిజినెస్ నిమిత్తం ఆల్రెడీ జిఎస్టీతో ఇబ్బందులు పడుతున్నాం, నెక్స్ట్ మళ్ళీ హాల్ మార్కింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది ఎలా మేము ఎదుర్కోగలం అని మేము తపన పడుతున్న ఈ టైంలో మాకు మమ్మల్ని సమాయత్తం చేయడానికి గోల్డ్ కౌన్సిల్ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రచిస్తూ దీని మీద కూడా మాకు అవగాహన కల్పిస్తున్నారు. ఎదురు రాబోయే రోజుల్లో మన దేశ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్లో 7.5% గోల్డ్ అండ్ జెమ్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వారు చెప్పిన గణాంకాల ప్రకారం 7.5% జీడిపి ఉత్పత్తి ఈ బంగారు ఆభరణాల రంగం ఇస్తుంది. ఎలాగైతే టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్, అలాగే గోల్డ్ అండ్ జ్యువెలరీకి కూడా ఒక మినిస్ట్రీ ఇవ్వాలని, దీన్ని కుటీర పరిశ్రమగా కాకుండా ఎప్పుడైతే కార్పొరేట్ స్టైల్లో మేము వ్యాపారం చేయగలుగుతున్నామో దీనికి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి మా యొక్క సాధక బాధకాలు విన్నారు, మా మినిస్ట్రీని కూడా దీన్ని దీని మీద ఎస్టాబ్లిష్ చేయమని మేము అందరూ కూడా కోరడం కూడా జరుగుతుంది. 3% నుంచి 5% జిఎస్టీ తీసుకెళ్లాలని వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, దానికి కూడా మేము వ్యతిరేకత తెలుపుతున్నాం. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి, ఇద్దరు ఇంకా ఇబ్బందులు పెరుగుతాయని వాళ్ళు మా యొక్క మనోభావాలు వాళ్ళు తెలియజేయడానికి ఈ రోడ్ షో కండక్ట్ చేయడం అనేది. వ్యాపారస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాపారస్తులందరూ కూడా కలిసిమెలిసి మా యొక్క అనుభవాలు పంచుకుంటున్నాం. ఈ యొక్క షో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 18-19 తారీఖులను కూడా ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.